శ్రీమద్ వేద వేదాంత సిద్ధాంత పురాణాగమ సకల శాస్త్ర సుప్రసిద్ధ విమల వీరశైవ మహామత సంస్థాపనాచార్యవర్యులు, ఆది జగద్గురువులు రేణుకాది పంచ ఆచార్యులను నా యొక్క హృన్మందిరములో స్మరిస్తూ, 12వ శతాబ్దిలో వీరశైవ అనే చెట్టుకు నీళ్లు పోసి పునరుద్దీపన చేసినటువంటి మహామహనీయ శివశరణులు, బసవేశ్వరాది ఆ శివశరణులను హృన్మందిరములో స్మరిస్తూ, ఈనాటి వీరశైవ సమాజం కోడంగల్ నియోజకవర్గం నూతన కార్యవర్గ పదవి ప్రమాణ స్వీకార ఈ కార్యక్రమంలో దివ్య సాన్నిధ్యాన్ని వహించినటువంటి పరమ పూజ్యులు శ్రీమన్ నిరంజన ప్రణవ స్వరూపి జగద్గురు డాక్టర్ సిద్ధలింగ మహాస్వాముల వారు, నిరంజన మఠ సంస్థాన కోడంగల్ పరమ పూజ్యుల పవిత్ర పాద పద్మములకు సాష్టాంగ. వీరశైవ ధర్మము గురించి మనము కాదు, వేదవ్యాసుల వారు 18 పురాణములు వ్రాసినటువంటి వేదవ్యాసుల వారు, చూడండి మన శివశరణులు ఆచార్యులు కాదు, 18 పురాణములు వేదాలు రాసినటువంటి ఆ మహనీయులైనటువంటి వేద వ్యాసులు వ్యాస మహర్షుల వారు ఈ వీరశైవ ధర్మం గురించి, వీరశైవ అంటే ఏంటి, ఇంతకు వీరశైవులు అంటే ఎలా ఉంటారు, ఆ వీరశైవుల ఆచరణ ఎలా ఉంటుంది అని తన యొక్క గ్రంథములో పేర్కొన్నాడు. ఆచార్యులు శివశరణులు వీళ్ళు కాదు, మహనీయులైనటువంటి వ్యాస మహర్షుల వారు వేదాలు రాసిన వారు. అంటే వీరశైవ ధర్మం ఎంత పురాతనమో మాకు తెలిసిపోతుంది. ఆయన అంటాడు, వీరశైవం అంటే ఏంటి అంటే, యో హస్తపీఠే నిజమిష్టలింగం విన్యస్య తల్లీన మనఃప్రచార బాహ్యక్రియ సంకుల నిస్పృహ ఆత్మ యః పూజయత్యంగ స వీరశైవ యః పూజయత్యంగ స వీరశైవ. చూడండి వ్యాస మహర్షుల వారు హూఇజ్ వీరశైవ, వీరశైవ అంటే ఎవరింతకో, వీరశైవులు అని ఎవరిని మనం పిలవాలి, ముఖ్యంగా వారి లక్షణాలు ఏమిటి అని ఇక్కడ చెప్పడం జరిగింది. బాగా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మన గురించి మనకు తెలియదు. ఇంకా సామాన్యంగా అన్ని ధర్మం గురించి అన్ని గురించి మనం తెలుసుకుంటాం, కానీ వీరశైవ అంటే ఏందో, లింగాయత ఏందో అంటే ఏందో మనకి ఇంకా తెలియదు. సామాన్యంగా మనం చెప్పడం కాదు, అంతమంది మహామహనీయులు 18 పురాణములు రాసినటువంటి వేద మహర్షులు ఈ డెఫినేషన్ ఇస్తారు వీరశైవం గురించి. ఆయన ఒక్కటే మాట అంటారు, యో హస్తపీఠే నిజమిష్టలింగం. వీరశైవులు అంటే ఎవరండి, హస్తపీఠం తన చేతినే పీఠంగా మార్చుకొని లింగ పూజ చేసేటువంటి వారు వీరశైవులు. విన్యస్య తల్లీన మనఃప్రచార, ఎవరైతే తన చేతిలో ఇష్టలింగాన్ని పెట్టుకొని ఆరాధన చేస్తారో అటువంటి వారిని వీరశైవ వీరశైవ అనాలి. మరి పూజ ఎలా ఉండాలి అంటే, ఆ లింగములో లీనమైపోయి లింగారాధన చేసే వారిని వీరశైవ అంటారు. బాహ్యక్రియ సంకుల అంటే ఆ పూజ చేసేటప్పుడు ఓ 15-20 నిమిషాలైనా బాహ్యము అందరినీ మర్చిపోయి, తల్లి తండ్రి భార్య భర్తలు పిల్ల అందరినీ మర్చిపోయి లింగ పూజ ఎవరైతే చేస్తారో వారిని నిజమైన వీరశైవులుగా గుర్తిస్తారు. ఈ వీరశైవ ధర్మము శక్తి విశిద్ధాద్వైతపరమైనటువంటి వీరశైవ సిద్ధాంతం. ఎంతోమంది శాస్త్రవేత్తల చేత ఈ ధర్మము సనాతన ధర్మమైనదిగా ఇది పేర్కొబడినటువంటి ధర్మం. ఎంతోమంది శాస్త్రవేత్తలు దీనిపైన రీసెర్చ్ చేసి చెప్పారు, వీరశైవ ధర్మం ఇప్పటిది కాదు, వేల వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది వీరశైవం అని మనం ఒప్పుకోవడం కాదు, శాస్త్రవేత్తలు ఒప్పుకున్నటువంటి ధర్మము ఈ వీరశైవ ధర్మం. శ్రీ సిద్ధాంత శిఖామణి రేణుక భగవత్పాదుల వారు అగస్త్య మహర్షికి బోధించినటువంటి పరమ పవిత్రమైనటువంటి గ్రంథము శ్రీ సిద్ధాంత శిఖామణి.
అది వీరశైవ ధర్మమే కాదు, మానవ ధర్మ గ్రంథం అది, అందరికీ కూడా కావలసినటువంటి గ్రంథం. ఆ సిద్ధాంత శిఖామణిలో విశబ్దే నోచ్చతే విద్య శివజీవైక్య బోధిక పశ్యాం రమంతే ఏ శైవాః వీరశైవా స్తుతేమతాః. చూడండి, శ్రీ సిద్ధాంత శిఖామణి వీరశైవం అంటే ఎవరు, తనదైనటువంటి ఒక అర్థాన్ని శ్రీ సిద్ధాంత శిఖామణి మనకు చెప్తుంది. ఇందులో రెండు శబ్దాలు ఉన్నాయి. మొదటి అక్షరేంటి, వి. వి అనగా శివజీవైక్య బోధకముకు విద్యే, అంటే ఈ జీవుడు శివుడులో ఐక్యమైనటువంటి విద్య ఏదైతే ఉంటుందో ఆ విద్యను వి అనే అక్షరం నుండి గుర్తించారు. ర, ఆ ర అనేటువంటి శబ్దము ఆ విద్యలో రమించేటటువంటి వారు వీరశైవులు. అంటే ఈ జీవుడు శివుడులో ఐక్యమైనటువంటి విద్య ఏదైతే ఉందో ఆ విద్యలో రమించేటటువంటి వారే నిజమైనటువంటి వీరశైవులు. ప్రతిరోజు కూడా లింగ పూజ చేసుకొని ఈ జీవుడిని శివుడిలో ఐక్యమైనటువంటి విద్యలో నిత్యము రమిస్తున్న వారే నిజమైనటువంటి వీరశైవులు అని చెప్పడం జరిగింది. నేను ఇంతకుముందే వ్యాస మహర్షుల వారి గురించి చెప్పాను. నేను వారు ఆశ్చర్యచకితులు అవుతారు, వ్యాస మహర్షులు వీరశైవాన్ని చూసి, లింగాయత ధర్మాన్ని చూసి. ఇది ఎంతటి విచిత్రం అంటే, లింగేన సహ జన్మత్వం, లింగేన సహ పంచత్వం, విచిత్ర లింగధారక. చూడండి, వ్యాస మహర్షులు వారంటారు వీరశైవ లింగాయత ధర్మములో గర్భాష్ట లింగధారణం చేసేటటువంటిది ఉన్నది. అందరూ మీ మిగతా ధర్మం వారు, ఇతర ధర్మం వారు బయటికి వచ్చిన తర్వాత సంస్కారములు ప్రారంభిస్తే వీరశైవ ధర్మము సంస్కారాన్ని గర్భము నుండే ప్రారంభం చేస్తుంది. లింగేన సహ జన్మత్వం, అందుకే ఈ వీరశైవులు లింగము నుండే పుడతారు. మరణిస్తే ఏమంటారండి, ఎవరైనా మరణించారనుకోండి వాళ్ళని ఏమంటారు, లింగైక్యం అంటారు. మనం కీర్తి శేషులని రాయకూడదు, లింగైక్యం అనాలి. చాలా మంది తెలవక వీరశైవులు కూడా కీర్తి శేషులను రాస్తారు. మనం కీర్తి శేషులం కాదు, మనం మరణిస్తే ఏమనాలి, లింగైక్యం అనాలి. అంటే లింగములో వీరశైవుడు పుడతాడు, మరణిస్తే లింగములో ఐక్యం అవుతాడు. కనుక లింగైక్యం అనేటువంటి మాట వీరశైవులు ఉన్నది. చూడండి, కనుక అటువంటి లింగము నుండే పుట్టి లింగము లోపలే మనం వెళ్తాం. ఇటువంటి సంస్కారము వీరశైవ ధర్మములు ఉంది. కనుక విచిత్ర, చాలా చిత్రంగా ఉంది ఇది చూస్తే అని, మనము మన శివశరణులు ఆచార్యులు కాదు, వ్యాస మహర్షులు వారు దీన్ని చూసి ఆశ్చర్యచకితులు అవుతారు. విచిత్ర లింగధారక, చాలా చిత్రంగా ఉంది ఈ లింగధారకంలో అనేటువంటిది. ఈ ప్రపంచంలో ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి, ఎంతో మంది సిద్ధాంతవాదులు ఉంటారు వారి వారి తత్వం గురించి. కొందరు ద్వైతవాదులు ఉంటారు, కొందరు అద్వైతవాదులు ఉంటారు. ద్వైతవాదులు ఎవరయ్యా అంటే, దేవుడు వేరు జీవుడు వేరు, నేను ఒకటి కాదు అని చెప్పేవారు ద్వైతవాదులు. ఎందుకంటే దేవుడు బయట ఉంటే పూజ చేయొచ్చు, నమస్కారం చేయొచ్చు, లేదా అవసరమైతే కొట్లాడవచ్చు కదండి, ఏదో ఒకటి చేయొచ్చు బయట ఉంటే. మనలో కలిసిపోతే ఎట్లా ఉంటుంది, అట్లా అది కరెక్ట్ కాదు. దేవుడు వేరు జీవుడు వేరు, రెండు ఒకటి కాదని చెప్పేటటువంటి ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతాన్ని ఏమంటారు, ద్వైత సిద్ధాంతము, ద్వైత సిద్ధాంతము అంటారు. వారంతా ద్వైతవాదులు, వాళ్ళంతా దేవుడు వేరు జీవుడు వేరు అనేటువంటి వారు. ఇంకొందరు ఉంటారు వాళ్ళు అద్వైతవాదులు, అంటే దేవుడు జీవుడు వేరు కాదు, ఈ దేవుడి నుంచే వచ్చింది ఈ జీవుడు, ఆ దేవుడిలో వల్ల మనం ఐక్యం కావాలి, ఆ దేవుడు జీవుడు రెండు ఒక్కటే. అట్లా వేదము ఇద్దరి మధ్యలో ఏం భేదం లేదు. ఆ దేవుడు అంటే పెద్ద ఒక మంట నుంచి ఒక అగ్గిరవ్వ బయటపడ్డట్టుగా, పెద్ద మంట పెట్టినామనుకోండి చిన్న చిన్న అగ్గిరవ్వలు బయటపడుతూ ఉంటాయి, ఆ పెద్ద మంట నుంచి అగ్గిరవ్వలు బయట వచ్చినట్టుగా ఆ భగవంతుడు నుండే ఈ జీవుడు బయటికి వచ్చాడు.
కనుక ఈ జీవుడు ఆ దేవుడు ఇద్దరు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే అని చెప్పేటటువంటి ఒక తత్వం ఉన్నది. ఇది వీళ్ళు అద్వైతవాదులు అటువంటి సిద్ధాంతం ఉంటుంది. ఈ ఇద్దరు కలిస్తే యుద్ధాలు జరుగుతాయి. నా సిద్ధాంతమే కరెక్ట్ అంతైనా కరెక్ట్ అని ద్వైతవాదులు, నా సిద్ధాంతమే కరెక్ట్ అని అద్వైతవాదులు, ఇలా ఒకరికొకరు కొట్లాడుకోగలుగుతారు వాళ్ళందరూ. ఎవరికి గొడవ లేకుండా చూడండి, అందరి గొడవలు తీర్చేసింది వీరశైవ సిద్ధాంతం. విరోధరహితం శైవం వీరశైవం ఆగమాలు మనకు చెప్తున్నాయి. ఎవరితోటి విరోధము లేకుండా తన సిద్ధాంతాన్ని ఈ ప్రపంచములో స్థిరంగా ఉంచినటువంటి ఏకైక ధర్మం అది వీరశైవ ధర్మము. వీరశైవ ధర్మం ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరితో గొడవ లేకుండా తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. అన్నీ కావాలి జీవుడికి. మొట్టమొదట ద్వైతము కావాలి, తర్వాత ద్వైతాద్వైతం కావాలి, తర్వాత అద్వైతము కూడా కావాలి. ఈ మూడు ఈ మనిషికి అవసరమనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి ధర్మము అది వీరశైవ ధర్మం. కనుక అటువంటి వీరశైవ ధర్మములో ఎవరు జన్మిస్తారంటే ఎన్నో జన్మ జన్మముల చేసుకున్నటువంటి పుణ్యం విశేషం ఉంటే తప్ప ఆయన వీరశైవుడుగా లింగాయతుడిగా పుట్టడానికి అవకాశం లేదు. శ్రేష్టమైనటువంటి జన్మం వీరశైవులు. అందుకే సిద్ధాంత శిఖామణి అంటుంది, బహుజన్మ కృతై పుణ్యై రక్షేణే పాప పంజరే శుద్ధాంతఃకరణో దేహి పిండ శబ్దేన గీయతే. ఎన్నో జన్మ జన్మముల విశేషముతో కూడినటువంటి ఆ పుణ్యం ఉంటేనే వీరశైవుడిగా మానవుడు జన్మిస్తాడు అనేటువంటిది వీరశైవ ధర్మములో చెప్పబడుతుంది. కనుక అటువంటి పరమ పవిత్ర వీరశైవ ధర్మాన్ని జగదాది జగద్గురువులు పంచాచార్యులు స్థాపించారు. 12వ శతాబ్దిలో బసవాది శివశరణులు ఈ వీరశైవ ధర్మాన్ని విస్తృత ప్రచారం చేసి ఉన్నారు. ఎంతటి ప్రచారం చేసి ఉన్నారంటే అది చెప్పలేనటువంటి ప్రచారం జరిగింది. ఎప్పుడు ఆయన కూడా వీరశైవుల గురించి మనకి ఇంకా కొందరికి తెలియకుండానే ఉన్నది. కనుక ఇటువంటి కార్యక్రమం చేయడం వలన మనము ఆ వీరశైవ ధర్మ ప్రగతికి అభ్యుదయానికి మనం అందరూ కూడా కారకులు అవుతున్నామనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ బసవేశ్వరుల వారు కూడల సంగమేశ్వరానికి వచ్చి, ఇప్పుడు కూడా మీరు వస్తే అక్కడ జాతవేదముని శివాచార్యుల యొక్క ఇది ఉంటుంది, కర్తృ గద్దిగా ఉంటుంది. మీరు అక్కడ వచ్చి చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆ స్వామి వారి చేతనే ఆయన లింగ ధారణం చేసుకున్నాడు. ఎన్నో ఇతిహాస పురాణాలు మనకు లభిస్తున్నాయి. అక్కడ జాతవేదముని శివాచార్యులచే లింగ దీక్షా సంస్కారము స్వీకరించి స్త్రీ పురుషులు సమానమైనటువంటి ధర్మము అది వీరశైవ ధర్మం అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రచారం చేశారు బసవాది శివశరణులు. ఎంతో మంది శరణుల చేత ఆయన ఈ ధర్మాన్ని ప్రచారం చేసి ఉన్నారు. కనుక వీరశైవ ధర్మములో చెప్పినటువంటి ఎన్నో అంశాలు అందరికీ అర్థం కావు అనేటువంటి అంశాలనే ఆయన తన మాటలో చెప్పడం జరిగింది. అహింస సత్యమస్తేయ బ్రహ్మచర్య దయాక్షమ దానం పూజ జపోధ్యానం ఇది ధర్మస్య సంగ్రహ. ఈ సంస్కృత భాష మనకు అర్థం కాదు, మన భాషలో మనము చెప్తే అందరికీ అర్థమవుతుందని అదే సంస్కృతంలో ఉన్నటువంటి దాన్నే తన భాషలో చెప్పాడు. చూడండి, దొంగలించకు చంపకు పళ్ళు మాట్లాడకు అలగకు అసహించుకోకు ఎన్యులను హింసించకు ఎన్యులకు ఎదురు మాట్లాడకు తనను తాను పొగుడుకోకు. ఇదే అంతరంగ శుద్ధి, ఇదే బహిరంగ శుద్ధి, ఇదే మన కూడల సంగమ దేవుని మెప్పించే విధము. ఇప్పుడు అర్థమైందండి? అంటే మనకు సంస్కృతంలో ఉంటే అర్థం కాదు. ఉచ్చరాన్ని చెప్పాను నేను మీకు, తెలుగులో అనువాదం చేసి చెప్తున్నాడు. కళబేడ కొలబేడ ఉషియ నుడియలు బేడ ఇదిరు అడియలు బేడ తన్న వన్నిస బేడ. ఇదే అంతరంగ శుద్ధి, ఇదే బహిరంగ శుద్ధి, ఇదే నమ్మ కూడల సంగమ దేవ నలుసువా పరి. చూడండి, ఈయన ఆ ధర్మములో చెప్పినటువంటి దశ సూత్రాలను తన మాటలో అందరికి చెప్పాడు. ఈ ఇవన్నీ కూడా బసవేశ్వరుడు సమాజానికి ఇచ్చినటువంటి ఒక మంచి వాక్కులు. కనుక అటువంటి ద్వారా సమాజ జాగృతిని పరిచారు. కనుక వీరశైవం అయితే మనం ఒక్కటే అర్థం చేసుకోవాలి, ఇది విరోధరహితమైనటువంటి శైవము.
ఇందులో ఎటువంటి విరోధం లేదు. సమయం ఎక్కువ లేదంటారు, నేను ఒక గంట సేపు ఒక 40 నిమిషాలని నాకు ఇస్తే బాగుంటుందని చెప్పాను. ఆయన సమయం చాలా లేటుగా ప్రారంభమైంది కనుక సమయం ఎక్కువ లేదు. రెండే రెండు మాటల్లో చెప్పాలంటే వీరశైవ అంటే ఎవరంటే, ఈ వీరశైవములో రెండు వర్గాలు ఉంటాయి. ఒకటి మాహేశ్వర వర్గం, ఒకటి భక్త వర్గం. మాహేశ్వరులు దీక్షాది సంస్కారము చేయడానికి అర్హులై ఉన్నారు. భక్తులు భక్తి మార్గములో వెళ్తూ ఆ భగవంతుని చేర్చుకోవడానికి అర్హులై ఉన్నారు. ఈ రెండు మార్గములు కలిస్తేనే వీరశైవం. వీరశైవములో మాహేశ్వర భక్త, మాహేశ్వరులంటే జంగమయ్యలు, భక్తులంటే బలజోలు ఇత్యాది వర్గం వారు, వారు కూడా భక్తులు. ఈ రెండు వర్గం కలిస్తేనే వీరశైవం. వీరశైవం అంటే విడివిడిసి తీయద్దు, మొత్తం కలిస్తేనే వీరశైవం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. వీరశైవుల ఆచరణ ఏంది? ముఖ్యంగా లింగధారణ. ఎంతమంది మెడలు లింగం ఉంది చూసుకోండి. ఎవరి మెడలు లింగం ఉంటేనే ఆయననే వీరశైవ. మీరు లింగాయుతల జన్మములో పుట్టిన, ఇప్పుడు చూడండి ఒక డాక్టర్ ఉంటాడు, ఆయన MBBS చదువుతనే డాక్టర్. డాక్టర్లు కడుపులో పుట్టినంత మాత్రాన డాక్టర్ కాజాలడు. ఎవరైతే వకీలు ఉంటాడు, అడ్వకేట్, అడ్వకేట్ కావాలంటే అన్ని చదవాలి, లా చదవాలి. లా చదివిన వాడు ఎలాగైతే లాయరో అలాగే ఎవరి మెడలో లింగం ఉంటే ఆయనే లింగాయుత, ఆయనే వీరశైవ. వేరే డెఫినేషన్నే లేదు వీరశైవులకు. మీరు మెడ మీరు చూసుకోవాలి. మా ఇంట్లో పెట్టొచ్చామండి, మాకు మలినం అవుతుంది, ఆ పక్కకు పెడతాము, లేదు కుదరదు, వీరశైవం లేదు. ఆ లింగ ధరించిన వారే నిజమైన వీరశైవులు. ఎప్పుడైతే జన్మము ధరించాడో అప్పుడు వచ్చి అయ్యే లింగం కడతారో, మరణించే వరకు లింగము తీయని వాడే నిజమైన వీరశైవుడు. ఇవి ఏ స్థలానికి నవ్వు, మేము ఆ స్థలం పోతాం, ఇక్కడ పోతాం, ఎవరెవరు ఎక్కడ వస్తాం, ఎక్కడ పోయినా కూడా లింగము తీయడానికి వీల్లేదు. తప్పకుండా మెడలో లింగధారణం చేసుకుంటేనే ఆయన వీరశైవుడు, ఆయన లింగాయుతుడు, ఆయన బలిజ. ప్రతి ఒక్కడు కూడా తప్పకుండా లింగధారణం చేసుకోవాలి. కానీ మరి లింగం అంటే ఏంటి? చాలా ఉన్నది కదా. లయం గచ్చతి ఎత్రైవ జగదేత చరాచరం పునః పునః సముత్పత్తిం తల్లింగం బ్రహ్మ శాశ్వతం. చూడండి, సిద్ధాంత శిఖామణి తెలియజేసి ఉన్నది. లింగం అంటే ఏంటి? మనం చేతిలో మనం పూజ చేస్తాం కదా, లింగం అంటే ఏంటండి? అది లింగం అంటే శాశ్వతంగా ఉండేటటువంటి ఒక బ్రహ్మం. అది ఈ ప్రపంచము కంటికి కనబడేటటువంటి ప్రపంచము ఉత్పత్తి అవుతుంది, మళ్ళా లీనమవుతుంది, పుడుతుంది, మరణిస్తుంది, కానీ లింగం మాత్రం అలాగే ఉంటుంది. ఎలాగైతే ఒక చలనచిత్ర మందిరములో ఒక తెల్ల తెర ఉంటుంది, ఆ తెల్ల తెర ఎప్పటికీ అలాగుంటుంది. సినిమాలు మాత్రం, చలనచిత్రాలు మాత్రం మారుతూ ఉంటాయి, చేంజ్ అవుతుంటాయి, తెర మారుతుంటుంది, తెర ఎప్పుడు కూడా మారదు, అలాగే ఉంటుంది. కానీ చలనచిత్రాలు మారినట్టు తెర ఎప్పటికీ అలాగే ఉన్నట్టు బ్రహ్మ శాశ్వతంగా ఈ ప్రపంచం అంతా కూడా ఆ లింగములో లీనమవుతుంది, ఆ లింగమున్న ఉత్పత్తి అవుతుంది, లింగం మాత్రం శాశ్వతంగా అలాగే ఉంటుంది. కనుక ఆ శాశ్వతమైనటువంటిదే లింగము, అది సాక్షాత్ పరమేశ్వరుడు శివుడు యొక్క లింగము. ఆ లింగము మన చేతిలో ఇచ్చారు. చూడండి, మన చేతులు ఉన్నటువంటి లింగము సామాన్యమైనటువంటిది కాదు. ఇష్టలింగమిదం సాక్షాత్ అనిష్ట పరిహారకం అంటుంది సిద్ధాంత శిఖామణి. ఇష్టలింగ ధారణము చేత నీవు ఎన్నో జన్మ జన్మముల చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించి నీ కర్మాలన్నీ కూడా తొలగిపోయి నువ్వు పరిశుద్ధుడై అవుతావు. కనుక నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళినా లింగధారణము చేసుకునే పోవాలి, లింగం మెడలు వేసుకునే పోవాలి. లింగము లేకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు. కనుక లింగధారి సదాశుద్ధో, లింగము ధరించిన వాడు పరిశుద్ధుడిగా పరిగణించబడ్డాడు శాస్త్రములో. కనుక లింగానికి